హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా నేను ఏం చేస్తున్నాను, సెట్ దోశ వేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సెట్ దోశ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి సెట్ దోశ ఇష్టం అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి. నేను కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ ఒక్క 1 మినిట్లో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరేం చేస్తున్నారు? ఈరోజు చూసారు కదా, దోశ పిండితో నేను నార్మల్ కాకుండా సెట్ దోశ చేశాను. మీకు తెలుసా, నాకు ఒక 1-2 ఇయర్స్ ముందు వరకు సెట్ దోశ అన్న ఊతప్పం అన్న ఒకటే అనుకునేదాన్ని. నాకు ఎప్పుడో ఈ మధ్యనే తెలిసింది, ఒక 1-1.5 ఇయర్ ముందు తెలిసింది రెండు వేర్వేరు అని. సో మీరు ఎవరైనా నాలా ఉన్నారా చెప్పండి నాకు. సో సెట్ దోశ అంటే దోశ బ్యాటర్తో చేస్తారు, అండ్ ఊతప్పం అంటే ఇడ్లీ బ్యాటర్తో చేస్తారు అనేది నాకు తెలిసింది. అది కూడా కరెక్ట్ కాదా ఏంటి అనేది కూడా చెప్పండి నాతోని. తర్వాత ఈరోజు వ్లాగ్లో నేను ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక కొత్త విషయం చెప్తాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా, అండ్ యూస్ఫుల్ కూడా అవ్వచ్చు. అది స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, purple.com లో 80% వరకు సేల్ ఉందండి. నవరాత్రి సేల్ 23rd నుంచి 29th సెప్టెంబర్ వరకు మనకి నవరాత్రి సేల్ ఉంది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఆఫర్ ఏంటంటే, 999తో మనం ఏమైనా పర్చేస్ చేసామంటే, ఆర్డర్ వాల్యూ 999 ఉందనుకోండి, 250 రూపీస్ మనకి బుక్ మై షో ఓచర్ వస్తుంది. సో ఇదైతే చాలా బాగుంది. మూవీస్ ఎవరికి ఇష్టం ఉండదు? ఇప్పుడు బోల్డ్ మూవీస్ కూడా వస్తున్నాయి కదా, సాయిరా నరసింహారెడ్డి అలాగా బోల్డ్ మూవీస్ వస్తున్నాయి. సో అండ్ పండగ టైం కాబట్టి మూవీస్ వోచర్ అనేది మంచిగా అనిపించింది నాకు. సో 999 మీరు పర్చేస్ చేశారంటే 250 రూపీస్ మనకి మూవీ వోచర్ వస్తుంది, బుక్ మై షో వోచర్ వస్తుంది. దాని తర్వాత అప్ టు 80% ఆఫ్ ఉందండి చాలా వాటిల మీద. సో నేను బేసిక్గా ఎప్పుడు యూస్ చేసేవి ఈరోజు మీకు కొంచెం చూపిస్తున్నాను. అందులో ఏంటంటే లిప్స్టిక్ ఒకటి, ఈ ఐలైనర్ ఒకటి, అండ్ ఐబ్రోస్. సో చాలా చాలా సింపుల్ అండ్ తప్పకుండా ఉండాల్సింది. అన్నిటికన్నా ముందు ఏంటంటే ప్రైమర్. ప్రైమర్ మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది, బయటకు వెళ్ళేటప్పుడు ఫ్లాలెస్గా కనిపిస్తుంది. అందులో ఇదైతే కలర్ బార్ ప్రైమర్ అయితే చాలా బాగుంటుందండి. సో కలర్ బార్ జస్ట్ మనకి బేస్ లాగా చక్కగా ఫ్లాలెస్గా కనిపిస్తుంది. సో ప్రైమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. సో వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే తప్పకుండా చెక్ చేయండి, అండ్ చెక్ చేస్తూ ఉండండి డిస్కౌంట్ ఎప్పుడు ఎక్కువ వస్తుందో ఈ సేల్ టైంలోని అప్పుడు తీసుకోండి. సో నేను ఇచ్చిన రోజు అయితే ఎక్కువ ఉంటుంది డిస్కౌంట్. సో ఒకసారి చెక్ చేసి ఎంత తక్కువకి కుదిరితే అంత తక్కువకి కొనడానికి ట్రై చేయండి. అండ్ నేను ఈ లిప్స్టిక్ గురించి ఇప్పటికీ చాలా సార్లు చెప్పేశాను, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిప్స్టిక్ అండి మనకి రీజనబుల్ ప్రైస్లోని అండ్ పర్పుల్లో దొరికే వాటిల్లో. సో ఇదేంటంటే పర్పుల్ వాళ్ళది లిప్ క్రయోన్ షేరింగ్ ఈజ్ కేరింగ్. ఇది ఎంత క్రీమీ టెక్స్చర్ ఉంటుందో, లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ బ్యూటిఫుల్ కలర్. ఇందులో ఇంకా కలర్స్ దించితే బాగుంది అనిపించింది నాకు. సో చాలా చాలా బాగుంటుంది, ఇదైతే మస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఈ షేడ్ కూడా నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది, అండ్ నాకు సూట్ అయిందంటే అందరికీ ఆల్మోస్ట్ సూట్ అయిపోద్దని నా ఫీలింగ్ అనమాట. తర్వాత ఐబ్రోస్కి నేను ఇది ఎప్పటి నుంచో యూస్ చేసినా, ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి నేను యూస్ చేసినాను, ఇంకా అవ్వలేదు. కాబట్టి కొంచెం ప్రైజీగా అనిపించినా సరే మనకి ఏమీ ఎక్స్పెన్సివ్ కాదు. ఎన్ని రోజులు వస్తుందో అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇది మోడా వల్లది అబ్సల్యూట్ మ్యాట్ అండి. మనకి ఇది ఇన్ని షేడ్స్ ఉంటాయి. మనకి నార్మల్గా ఓన్లీ ఐబ్రో పౌడర్ కూడా దొరుకుతుంది. ఇందులో మిగిలినవి మనం హైలైటర్గా యూస్ చేయొచ్చు, ఐ షేడ్గా యూస్ చేయొచ్చు. అండ్ మోడా అనేది చాలా మంచి బ్రాండ్ కాబట్టి మంచి డిస్కౌంట్లో వస్తే తీసుకోవచ్చు. ఇది అబ్సల్యూట్ 04 అండి షేడ్. ఇందులో ఇదైతే లాస్ట్ బట్ వన్ది, మనకి ఐబ్రోస్కి చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట. తర్వాత చాలామంది నన్ను అడిగారు ఈ గార్నియర్ మిసైలర్ వాటర్ గురించి. చాలా 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 యూజ్ అవుతుందండి. ఇది కూడా ఒక మస్ట్ ఉండాల్సిన ప్రోడక్ట్. మనం దీంతో కనుక ఫేస్ క్లీన్ చేసుకున్నామంటే మన మేకప్ రెసిడ్యూ ఏమీ ఉండిపోదు మన స్కిన్ మీద. ఏమైనా క్రాక్స్ వస్తున్నా సరే, పింపుల్స్ వస్తున్నా సరే, ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం ఎంత ఫేస్ వాష్ చేసినా ముందు మేకప్ రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ గార్నియర్ మిసైలర్ వాటర్ నెంబర్ 1 అన్నమాట.
తర్వాత ఇంకొకటి ఈరోజు నేను కాటిక్ పెట్టుకున్నాను, ఎవరైనా కనిపెట్టారా? సో కాటిక్ పెట్టుకున్నాను, ఐ లైనర్ పెట్టుకున్నాను, దీంతోనే పెట్టేసుకున్నాను. ఇదేంటంటే పర్పుల్, వీళ్ళవి బోల్డ్ అనే షేడ్స్ ఉన్నాయండి. నేనైతే నార్మల్ బ్లాక్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను తీసి చూపిస్తుంది గోల్డెన్ కలర్, చెప్పాను కదా నేను పెట్టుకుంది బ్లాక్, ఇది గోల్డెన్ కలర్ అండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఫెస్టివల్లో మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది హైలైటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టమే కదా. జస్ట్ మనం కొంచెం చేత్తో తీసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఈ ఫెస్టివల్ సీజన్కి బోల్డ్ అండ్ డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకొని పెట్టుకున్నామంటే మనకి నార్మల్ టైంలో కూడా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఎవరెవరికైనా గిఫ్ట్ ఇద్దామనుకున్నా సరే ఇప్పుడు ఇచ్చారంటే మీకు మంచి ప్రైస్లో వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్ వెళ్తుంది కాబట్టి అందరూ హ్యాపీ అవుతారు. సో నెక్స్ట్ ఒక యూస్ఫుల్ సంగతి చెప్తానన్నాను కదా, అదేంటంటే నేను ఈ మధ్యన బుక్స్ అంటే నాకు చాలా నచ్చుతున్నాయండి. నార్మల్గా అయితే నేను చిన్నప్పటి నుంచి బుక్స్ చదివే, అంటే నార్మల్ స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్ కాకుండా బయట బుక్స్ కొనుక్కొని నావెల్స్ ఇలాంటివి చదవడం చాలా తక్కువ. బట్ నాకు బుక్స్తో ఉండడం అంటే చాలా ఇష్టం. అంటే మా ఇంట్లో ఎప్పుడు నా బుక్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో బుక్స్ అనేది ఒక పాజిటివ్గా నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ చదవడం అంత చదివేదాన్ని కాదు. మళ్ళీ ఈ మధ్యన నాకు చాలా అనిపిస్తుంది అనమాట, నేను బోల్డ్ అండ్ బుక్స్ తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. మొన్న ఫారం మాల్కి వెళ్ళినప్పుడు క్రాస్ వర్డ్కి వెళ్ళి కూర్చొని కాసేపు చదివాను, ఈసారి ఎప్పుడైనా వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్తా. సో ఇది నేను కొత్తగా తెప్పించుకున్న బుక్ అండి, ఇదేంటంటే కిచెన్ క్లినిక్. సో ఈ బుక్ గురించి నాకు ఎలా తెలిసిందంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఉపాసన గారిని ఫాలో అవుతానమాట, మన రామ్ చరణ్ గారి వైఫ్. సో తన్ని ఏదో స్టోరీలో ఈవిడ గురించి చెప్పారనమాట ఒకసారి. సో నేను తనని చెక్ చేసినప్పుడు తనకు ఒక వెబ్సైట్ ఉంది, అండ్ ఆ వెబ్సైట్లో నేను చూశాను తను ఈ బుక్స్ అన్నీ కూడా రాస్తారు అని చెప్పి. నాకు ఇది చాలా బాగా అనిపించి నేను తీసుకొచ్చాను, అండ్ తీసుకొచ్చిన తర్వాత ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. సో ఇదేంటంటే కిచెన్ క్లినిక్, మనకి పేరుతోనే తెలుస్తుంది కదా, మన కిచెన్లో ఉండే సామాన్లతో మన ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్స్ లాగా. ఈ బుక్ మొత్తానికి నాకు ఒకటి బాగా ఇంట్రెస్టింగ్గా కనిపించింది, అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటా. అదేంటంటే వాటర్ క్యూర్స్ అండి. సో సింపుల్ వాటర్తో థెరపెటిక్ వాటర్ మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే చాలా ప్రాబ్లమ్స్కి మనకి ఆన్సర్స్, సొల్యూషన్స్ దొరుకుతాయి. అదేంటో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటిది మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే నాకు తెలుస్తుంది ఓకే ఇలాంటివి వీళ్ళకి నచ్చుతున్నాయి అని చెప్పి, నాకు ఇంకా బుక్స్ తీసుకొని ఏమైనా చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అస్సలు పెరగట్లేదు సబ్స్క్రైబర్స్, ఎనీవే అది వదిలేద్దాం. సో వాటర్ క్యూర్లోని నాకు ఇంకా అసలు ఈ బుక్లో ఏముందో చెప్తానైతే. సో బుక్లో మెయిన్గా మనకి ఏమేమి ఉంటాయంటే హెర్బ్స్ గురించి, అండర్స్టాండింగ్ హెర్బ్స్, హెర్బ్స్ యూస్ చేసి కామన్ ఇల్నెస్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, యూజింగ్ హెర్బ్స్ టు ప్రివెంట్ అండ్ క్యూర్ మేజర్ ఇల్నెస్, గ్రో యువర్ ఓన్ కిచెన్ గార్డెన్, అలాగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ గురించి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ హెర్బ్స్లోనే మనకి వాటర్ క్యూర్ అండ్ ఆయిల్స్ దట్ క్యూర్ అని 2 చాప్టర్స్ లాగా ఉన్నాయి. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా ఈజీగా అనిపించింది, నేను ట్రై కూడా చేశాను. అండ్ ఈ బుక్ అనేది చాలా చాలా పాపులర్ బుక్ కూడా, నాకు తెలియదు మీలో ఎంతమంది ఇప్పటికే చూసారో అని. సో నా ఓన్గా నేనేమి చెప్పట్లేదు, ఇందులో ఏముందో నాకు చాలా నచ్చి నేను మీతో షేర్ చేస్తున్నాను, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుందని. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి, జస్ట్ మన కిచెన్లో ఉండే సామాన్లే కాబట్టి అస్సలు మనకి ఖర్చు కూడా ఉండదు. అండ్ ఒకసారి ట్రై చేయడంలో, చెక్ చేయడంలో తప్పలేదు. సో ఇంకా నేను ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్పిన తర్వాత ఏమున్నాయి ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనం గ్లాస్ బాటిల్ మాత్రమే యూజ్ చేయాలి. నా దగ్గర గ్లాస్ జగ్ ఉంది, గ్లాస్ బాటిల్ లేదు కాబట్టి గ్లాస్ జగ్లో యూజ్ చేస్తున్నాను. ఇంకా అందులోని నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఆ ప్రాబ్లమ్కి, ఆ ఇల్నెస్కి అదొక క్యూర్ అన్నమాట. సో ఒకటి చెప్పి ఎగ్జాంపుల్గా చెప్తే మీకు నాకు ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఏంటంటే ఇలా ఒక చార్ట్ ఇచ్చారు. సో చూసారు కదా, టు ఇంక్రీజ్ ఎనర్జీ 5-star NIs. ఎలా ఇప్పుడు ఈ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలంటే 5-star NIs అన్నారు కదా. ఇప్పుడు 1 లీటర్ ఆఫ్ వాటర్ మనం గ్లాస్ బాటిల్లో కానీ గ్లాస్ జగ్లో కానీ తీసుకొని అందులో ఆ 5-star NIs వేసేస్తామన్నమాట. వేసేసి 1 అవర్ తర్వాత ఇవి థెరపిటిక్ వాటర్ అయిపోతాయి. మిడ్ మార్నింగ్ నుంచి 7 వరకు మనం ఈ వాటర్ని మాత్రమే తాగాలి. ఆ జగ్లోనే ఫ్రెష్ వాటర్ ఇంకొంచెం వేసుకొని కొంచెం తాగేసిన వెంటనే మళ్ళీ ఫిల్ చేసుకుంటూ అలా కంటిన్యూస్గా మనం ఆ థెరపిటిక్ వాటర్ అనేది యూజ్ చేయాలి. ఫుల్గా అవ్వకుండా ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్
వాటర్ తాగారు అనుకోండి, ఫుల్ ఇంకో హాఫ్ గ్లాస్ అందులో ఫిల్ చేసేసారు అనుకోండి, మనకి కంటిన్యూస్గా వాటర్ అనేది దొరుకుతుంది. కాబట్టి చాలా సింపుల్. సో ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి 5-star ఎనైస్. అసలు ఇంగ్రీడియంట్స్ అయితే మన ఇంట్లో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కిచెన్కి వెళ్ళామంటే తప్పకుండా అందరి ఇంట్లో ఉండే సామాన్లే. అందుకే ఈ బుక్కి పెట్టారు కిచెన్ క్లినిక్ అని. సో 5-star ఎనైస్ని మనం వేసుకొని 1 liter ఆఫ్ వాటర్లో వేసుకొని అవి తాగుతూ ఉండాలి. 1 hour తర్వాత అవి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం నానితేనే స్టార్ట్ అవుతుంది కాబట్టి. తర్వాత టు ఇంక్రీజ్ మెటబాలిక్ రేట్ పెరగాలంటే 2-star ఎనైస్ ప్లస్ 2-inch క్విల్ ఆఫ్ సినమన్. సో సినమన్ని వేసుకోవాలి. తర్వాత టు క్లెన్స్ ద సిస్టమ్, మన సిస్టమ్ని క్లెన్స్ చేయాలి అనుకుంటే 1 lemon కట్ ఇంటూ 4 bits. సో 1 liter ఆఫ్ వాటర్లో 1 lemonని 4 pieces మనం స్లైస్ చేసేసి కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని తాగడమే. చాలా చాలా సింపుల్గా ఉందండి. సో నేను ఇక్కడికి రాస్తాను కూడా, మీకు ఇంకా ఈజీగా పాజ్ చేసి చూసుకోవడానికి కూడా పనికొస్తుంది. మన డైలీ మనకు వచ్చే ఇల్నెసెస్ ఎగ్జాంపుల్ కోల్డ్ కోసం అయితే 2 cloves 3 cardamoms. సో 2 cloves and 3 cardamoms వేసుకుంటే రోజంతా తాగితే మనకి చేంజ్ వస్తుందంట. సో వెంటనే డిఫరెన్స్ తెలియకపోయినా సరే కొంచెం రెగ్యులర్గా యూస్ చేసామంటే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ కొత్తగా అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను. హోప్ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అయితే దేనికి ఏంటి అనేది మొత్తం చూసేసి వచ్చేయండి, మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఈ థెరపిటిక్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నేను ఈ వాటర్ జగ్ తీసుకొని ఫస్ట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి 5-star ఎనైస్ అన్నాను కదా, సో 1 liter వాటర్ వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత సింపుల్గా ఈ స్టార్ ఎనైస్ని ఇందులో వేసేసుకోవాలి. 1 hour తర్వాత మనకి థెరపిటిక్ వాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది రోజంతా తాగడమే. సో నేను మిగిలిన వాటిలో అన్నింటికి కూడా నేను ఇస్తున్నాను, మీరు కావాలంటే పాజ్ చేసి రాసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. సో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏ ప్రాబ్లమ్కి ఏంటి క్యూర్ అనేది చూసేయండి. అయితే సో తాగేటప్పుడు కూడా గ్లాస్లో తాగితేనే మంచిది.
సో చూసారు కదండి ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయో. నేను ఫుల్గా సాల్వ్ అయిపోతాయని నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇందులో ఉన్నవన్నీ అయితే ట్రై చేయలేదు, బట్ ట్రై చేయడంలో తప్పలేదు అనిపించింది నాకు, అందుకే నేను షేర్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో నాకు చెప్పండి, కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా అనేది కూడా నాతో షేర్ చేయండి. అండ్ ఇలా నేను ఏమైనా బుక్స్ తెచ్చుకొని నాకు నచ్చినవి ఇలా మీతో షేర్ చేస్తే మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా నాకు చెప్పండి, ఓకేనా? ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం అన్వీన్ తీసుకొచ్చే టైం అయిపోతుంది, లంచ్ కూడా చేయలేదు, ఇంకా టైం అయిపోయింది కానీ. సో తినేస్తాను, తినేసిన తర్వాత ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అనేది చూపిస్తాను. మళ్ళీ కలుస్తాను అయితే, బాయ్. వర్షం పడుతున్నప్పుడు పకోడీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా సో ఈరోజు మేము చేసుకుంటున్నాం సగ్గు బియ్యం పకోడీ, అన్వి ఫేవరెట్. దీని రెసిపీ చాలా సార్లు చూపించేసాను కాబట్టి ఇంకా ఈరోజు చూపించట్లేదు. మళ్ళీ కలుస్తాం ఇంకో మంచి వీడియోతో. మేము ఈ పకోడీని ఎంజాయ్ చేస్తాము, మీ డే కూడా బాగా జరిగింది అనుకుంటున్నా. సో బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. డబ్బులు సంపాదిద్దాం అని ఎవరైనా అనుకుంటే కనుక మీరు ఒకసారి కన్సిడర్ చేయాల్సినది ఏంటంటే మీషో యాప్. మీషో అనేది ఒక రీసెల్లింగ్ యాప్ అండి. ఇందులో మనకి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం కొన్ని ప్రోడక్ట్స్ ని సెలెక్ట్ చేసి షేర్ చేసుకోవాలి, వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ. సో మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ప్లేస్ చేస్తాం మనకు వచ్చిన ఆర్డర్ ని కొంత మార్జిన్ వేసుకొని. సో వాళ్ళకి మనం ముందే మార్జిన్ వేసిన ప్రైస్ అని చెప్పాలి. సో ఇలా చాలా సింపుల్ గా ఉంటుందండి. ఒకసారి మీరు యూజ్ చేశారంటే మీకు తెలుస్తుంది, చాలా మంది బోల్డ్ అంత ఎర్న్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మీషో యాప్ ని. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.